కార్తీక పురాణము 18వ అధ్యాయము. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశము చేసిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వపుణ్యఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషులు సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినయి. మహారణ్యములో ఒక ముద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షం కలిగినది కదా. మీ దర్శనభాగ్యము లేనియడల ఈ కేకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడా, మీ దర్శనభాగ్యం ఎక్కడా, నాకు సద్గతి ఎక్కడా, పుణ్యఫలప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడనగు నేనెక్కడా, ఈ విష్ణాలయం ముందు ప్రకాశించుటెక్కడా? ఇవన్నీయును దవికులముగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలేను, దాని ఫలమెట్టుదో విశదీకరింపుడని ప్రార్థించెను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి. కాన వివరించదను, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడవుచున్నాడు. ఈ భేదము శరీరమునకే కానీ ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మను ఆచరించి వాని ఫలమును పరమేశ్వరార్పితమునరించిన జ్ఞానము కలుగును. మానవుడు ఏ జాతివాడో, ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకుని అటువంటి వాణిని ఆచరింపవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీకమాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశియందు ఉండగాను, అనగా ఈ మూడు మాసములయందైనను తప్పక నదిలో ప్రాతకాలము స్నానము చేయవలను. అటులా స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల సమయములందు స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇట్లు ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ట, చాతుర్మాస్యవ్రతమని చెప్పితిరే, ఏ కారణము చేత దానిని ఆచరించవలను? ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించియున్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి, విధానమెట్టిది సవిస్తరముగా విశదీకరింపడని కోరెను. అందులకు అంగీరసుడు ఇట్లు చెప్పెను, ఓయి వినుము, చాతుర్మాస్య వ్రతము అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు, ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుని. కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను. తొలి కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత, వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమును కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్యప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదుని గాంచి ఏమీ తెలియని వాని వలె మందహాసముతో ఇట్లనెను, నారద నీవు క్షేమమే కదా, త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధింపబడిన ధర్మములను ఆచరించుచున్నారా? ప్రపంచమున ఈ అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా,
ఈ జగంబున నీ వెరుగని విషయము లేని ఏవీనూ లేవు. అయినను నన్ను వచింపట మనుచచే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించటలేదు. వారెట్లు విముక్తులగుదరో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడదనిన పదార్థములను భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయిచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారికి సత్కృపతో పుణ్యాత్మల నడిచే రక్షింపుమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో వేల కొద్ది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపముతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్య నదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండురు. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరకుండిరి. కొందరు గర్విష్ఠులేరి, మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరి కాంచి వీరి నెట్లు తరింపు చేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాల్యాది అలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెడలను. ఆ వనమందు తపస్సు చేసుకునుచున్న మునిపొంగవులు స్వయముగా తమ ఆశ్రమములు కరుదెంచిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు ఆ లక్ష్మీనారాయణను ఇట్లు స్తోత్రము చేసిరి. శ్లోకం: శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం, విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం, వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం, లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం, దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం, శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం, త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అష్టాదశాధ్యాయము 18వ పారాయణం 18వ రోజు పారాయణము సమాప్తము. శుభం భవతు. సర్వే జనా సుఖినో భవంతు.